పార్టీలు 4 ఏళ్ల పాటు ప్రజలను మోసం చేశాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ ధ్వజమెత్తారు. సోమవారం అనంతపురంలో జరుగుతున్న వంచనపై గర్జన దీక్షలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. 4 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని వంచించిన పార్టీలు మళ్లీ ప్రజలను మోసం చేయడానికి ముందుకు వస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో హోదా కోసం దీక్షలు ఉద్యమాలు చేసిన వారిపై కేసులు పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికే తెలుగుదేశ నేతలు దొంగదీక్షలు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రజలను టీడీపీని దొంగదీక్షలను ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే గుణపాఠం చెబుతారని అన్నారు. విభజన హామీలను నెరవేర్చకుండా టీడీపీ బీజేపీలు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 4 ఏళ్లుగా టీడీపీ అవినీతి పాలన చేస్తుందని తెలిపారు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన వాగ్దానాలు కానీ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రానికి సాధారణ ఎన్నికలు జరిగిన సందర్భంలో నేపథ్యంలో కానీ వారు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చకుండా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వంచించిన వైనానికి మరి వైరం మీద మరి వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రధానికి అందరినీ చైతన్యంతో చేసి ఆ వంచనపై మరి గర్జన ద్వారా ఈ రాష్ట్రంలో వాస్తవ విషయాలు అందరికీ తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఈ అనంతపురం ఈ రాష్ట్ర ప్రధాని గారికి తెలియజేస్తున్నాం. ప్రజలారా ఒకసారి ఆలోచించమని కోరుతున్నాం. ఏదైతే 14వ సంవత్సరంలో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ మరి పెద్దలు మోడీ గారు కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తెలుగుదేశం పార్టీ మరి దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వారితో కలిసి మిత్రపక్షాలు ఈ రాష్ట్రంలో నలుమూలలా పర్యటించి ఆ నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఒకసారి ఆలోచించమని కోరుతున్నాం. చట్ట ప్రకారం మనం రావాల్సిన హక్కుల్ని ఆ రోజున్న ప్రభుత్వాలు ఏ విధంగా చట్టంలో నిర్దేశించాయో ఆ హక్కుల్ని 4 సంవత్సరాలు మిత్రపక్షాలుగా ఉంటూ ఇటు రాష్ట్రంలో కేంద్రంలోనూ వారు పరిపాలన కొనసాగించి మరి రాష్ట్రంలో మరి రాజకీయంగా వారు అనుభవించి 4 సంవత్సరాలు ప్రజలను మోసం చేసిన మైనాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోమని ప్రజలందరినీ కోరుతున్నాం.